मेमीर चुप्तना धैर्य का तोबई एम नाग शात हामीलोनी मरी तेलुगुदेश पार्टी नायक वाल मेनिफेस्टो तस्क्री हामीलो अने प्रजल दु कदा अलगे रेल कोूपयूल डीबीटी पद्धति पारदर्शक अवनीति की ताव लेकिन प्रजल के अच्छा मे प्रजल दिल्ली चुप्तना अदे विधा प्रजल के कदा चुपाएमी ले అందుకోసం ఇలాంటి మాటలు ఆసత్య ప్రచారాలతో కాలం గడిపేస్తూ ఉన్న పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివేనోలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారు ఎవరు మబ్బి పెడుతున్నారు అనేది వాళ్ళకి బాగా తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం అతను ఎంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు అంటే నిన్ననే టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగారు ఒక సెల్ఫీ బాబులా తయారయ్యారు सेल्फी दिगी सेल्फ गोल वेसुकुन्न परिस्थिति मनं चूसां अंदुलो भागंगा आ सेल्फीनी चूसी प्रजलंदरू नव्वुकुंटुन्नारु निजंगा अतनिकि चित्तशुद्धि उंटे अतनु मुख्यमंत्रिगा उन्नप्पुडु कंप्लीट चेसिन टिट्को इल्लु दग्गरिकि वेल्लि सेल्फी दिगोच्चु कदा अतनु ओक्कटंटे ओक्क इल्लु कूडा कंप्लीट चेयलेदु जगनन्न कंप्लीट चेसिन इल्लु दग्गरिकि वेल्लि सेल्फी दिगडं एंटि प्रजलु नव्वुकोरा తెలుగుదేశం హయాంలో ఈ టిడ్కో ఇల్లు 50% కూడా పూర్తి కాలేదు 313,000 ఇల్లు కట్టిస్తానని ప్రజలకు చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఒక్కొక్క ఇంటి దగ్గర 100,00,000 రూపాయలు దోచుకున్నాయి కానీ కంప్లీట్ చేయకుండా వాళ్ళు దిగిపోయారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మా ప్రభుత్వ హయాంలో 50,000 ఇల్లు పూర్తి చేసి ఇవ్వడమే కాకుండా ఇంకో 2 నెలల్లో ఇంకో 40,000 ఇల్లు ప్రజలకు జగనన్న ఇవ్వబోతూ ఉన్నాడు మొత్తంగా 130,000 టిట్కో ఇల్లు ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం అసలు టిట్కో ఇల్లు మా లబ్ధిదారులకు అందజేయడంలో గాని లేదా వాళ్ళకి అలాట్ చేయడంలో గాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎంత అవినీతి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు అది మీరు చేయలేదు చేసిన జగనన్నని తిరిగి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కదా మరి జగనన్న 17,000 ఇల్లు కాలనీలు ఈ రోజు కట్టిస్తూ ఉన్న పరిస్థితి 17,004 కాలనీలు ఊళ్ళకి ఊళ్ళే కట్టిస్తూ ఉన్నారు వాటి దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగండి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను ఎందుకు దిగరు మీరు 3,50,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి మీరు సెల్ఫీలు దిగండి మీకు ధైర్యం ఉంటే అలాగే 21,00,000 ఈ రోజు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు జగనన్న ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగండి ఈ రోజు ఏ గ్రామంకెళ్ళినా ఏ వార్డుకెళ్ళినా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి వాటి దగ్గరికి వెళ్లి మీరు సెల్ఫీ దిగండి మీకు ఆ ధైర్యం లేదా మీరు ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అలాగే జగనన్న చెప్తూ ఉన్నాడు నిజంగా ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పరు మీ బిడ్డ మేలు చేస్తేనా మీరు అండగా ఉండండి ప్రతి కుటుంబము ఆలోచించుకోండి మీ నా పాలనలో మీకు మంచి జరిగిందంటేనా నాకు సపోర్ట్ చేయండిని ఇంత దమ్ము ధైర్యంతో ఈ రోజు జగనన్న చెప్తూ ఉన్నాడు మీరెందుకు ప్రజల దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడగలేకపోతున్నారు మీ మానిఫెస్టో చూపించో లేదంటే మీరు చెప్పిన పదకాలు మీరు చేసిన పనులు చూపించి మమ్మల్ని మాకు అండగా ఉండండి అని అడగట్లేదే ఎంతసేపు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఎంతసేపు జగనన్న మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఈ గవర్నమెంట్ మీద మాట్లాడడం తప్ప మేమేం చేసుకున్నామో అనేది మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఎందుకంటే మీరు మానిఫెస్టోలో అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ మానిఫెస్టోని వెబ్సైట్ లోంచి తీసి పడేశారు కాబట్టి అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్నని సొంత బిడ్డలా భావిస్తూ ఉన్నారు దాంతో